హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మనము బోయా M1 మైక్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ చూద్దాము. ఫస్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ బాక్స్ మేము అమెజాన్ నుండి తెప్పించుకున్నాము. లోపల చూద్దాము. మైక్ ఉన్న బాక్స్ లోపల ఉన్నది. దాన్ని బయటికి తీసి చూద్దాము. చూశారు కదండి, మైకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ లోపల పౌచి మరియు మాన్యువల్స్ కూడా ఉన్నాయి. తర్వాత వారంటీ కార్డు కూడా ఉంది. తర్వాత మైక్ని ఎలా ఉపయోగించాలో మాన్యువల్లో డీటెయిల్గా ఇచ్చి ఉన్నారు. మాన్యువల్ చదువుకుంటే మనకి మైక్ని ఎలా ఉపయోగించాలో మొత్తం కూడా తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు పౌచ్లో మనకి మైక్ని, మైక్కు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఉంచి ఉన్నారు. వాటిని కూడా బయటికి తీద్దాము. పౌచ్ లోపల మైకు, మైక్కు సంబంధించిన బ్యాటరీ, తర్వాత యాంప్లిఫైర్ పిన్ ఇచ్చారు. ఇది మనకి పెద్ద పెద్ద డీజే బాక్సులకి పెరగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇతర శబ్దాలు రాకుండా ఉండేదాని కోసము విన్షీట్ కూడా ఇచ్చారు. తర్వాత క్లిప్ కూడా ఇచ్చారు. అన్నీ చూడండి, వస్తువులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా కవర్లో ఉంచారు. వాటిని తర్వాత మైక్లో మనం బ్యాటరీని ఇన్సర్ట్ చేసేది చూద్దాము. ఇప్పుడు పైభాగన క్యాప్ ఉంటుంది, క్యాప్ని తీసి లోపల పక్కన మనము బ్యాటరీని ఇన్సర్ట్ చేసేది చూద్దాము. ఇప్పుడు మనకి బ్యాటరీ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల్లో ఇలాంటి పెద్ద పెద్ద బ్యాటరీలు ఉంటాయి. ఆ బ్యాటరీ మనం చూసే ఉంటాము. బ్యాటరీ పైభాగాన ప్లస్ అనేది ఉంటుంది. అలాగే మైక్లో కూడా ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ప్లస్ వైపునే మనము ఈ బ్యాటరీని ఇన్సెట్ చేద్దాము. ఇన్సెట్ చేస్తున్నాము. తర్వాత పైన క్యాప్ని మళ్ళా బ్యాటరీ ఇన్సెట్ చేసిన తర్వాత క్యాప్ని మళ్ళా మనము సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మైక్లో మనకి ఆప్షన్స్ ఇచ్చున్నారు. బటన్ పైకి ఉంటే కెమెరాకి సెట్ చేసుకోవాలి, కిందకుంటే మొబైల్కి సెట్ చేసుకో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మైక్కి కాలర్ పిన్ సెట్ చేసుకుందాము. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ కోసము విన్షీట్ సెట్ చేసుకుందాము. ఇప్పటి వరకు మనము బోయా M1 మైక్ అన్బాక్సింగ్ చేయడం చూసాం కదా, ఇప్పుడు మైక్ రివ్యూ చూద్దాము. ఇప్పుడు మైక్ లేకుండా మాట్లాడతాను.
తర్వాత మైక్ ఉపయోగించి మాట్లాడతాను. రెండిటికీ ఆడియో క్లారిటీ ఎలా ఉందో గమనిద్దాము. ఇందాక చెప్పాను కదండి మైక్ లేకుండా మాట్లాడుతుందని, ఇప్పుడు మైక్ లేకుండా మాట్లాడతాను, గమనించండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మా కొత్త కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంటాయి. ఇప్పుడు మైక్ ఉపయోగించి మాట్లాడుతున్నాను, గమనించండి. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మా కొత్త కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంటాయి. రెండింటికి ఆడియో క్లారిటీ గమనించారు కదా, కాబట్టి బోయా M1 మైక్ ఆడియో క్లారిటీగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, కొనండి. ఆ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదములు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తాయి.